నేరు దృశ్యం వన్ అండ్ టూ ట్వెల్త్మల్ లాంటి థ్రిల్లర్స్ని తీసిన జీతూ జోసెఫ్ గారి డైరెక్షన్లో ఈ నేరు అనే సినిమా థియేటర్స్లో మలయాళంలో రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్స్లో ఉన్న మోహన్ లాల్ గారికి మంచి కంబ్యాక్నిచ్చింది ఇక ఓటీటీలో రిలీజ్ అయితే ఎప్పుడు చూద్దామని ఇప్పుడు హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంటే చూసేసా ఇక చూశాక నాకైతే బాగానే నచ్చిందండి నేనైతే కోర్ట్ రూమ్ డ్రామా ఇంకొంచెం ఎక్కువ థ్రిల్లిగా ఉంటే బాగుంది అనుకున్నా అయినా సరే సినిమా అయ్యేసరికి ఒక మంచి సినిమా చూసామన్న సాటిస్ఫాక్షన్ అయితే లాస్ట్కి వచ్చింది క్యామరా తీసు అంటే ఒక దగ్గర ఒక టెన్ సెకండ్స్ ఎలా కొంచెం ఇబ్బంది పడొచ్చు అది కూడా ఎమోషన్ని జనరేట్ చేద్దాం అనే పర్పస్ కోసమే పెట్టారు బేసిక్ ఏంటంటే కళ్ళు కనిపించిన ఒక అమ్మాయిని కుర్రాడు రేప్ చేస్తాడు అయితే చూపులేని ఆ అమ్మాయి వాడిని ఎలా పట్టించింది ఇందులో లాయర్గా మోహన్ లాల్ గారు నిజాన్ని నిరూపించి అతనికి శిక్ష పడేలా చేయగలిగారా లేదన్నది స్టోరీ ప్లస్ పాయింట్స్ సింపుల్ అండ్ ఎన్నో సినిమాల్లో చూసిన ఆ రేప్ స్టోరీనే విక్టిమ్ బ్లైండ్ అనే పాయింట్ని యాడ్ చేయడమే ఇక్కడ ఫ్రెష్నెస్ అదే బ్లైండ్ కాకపోయి ఉంటే ఐ విట్నెస్ ఉంటుంది అక్కడతో కేసు క్లోజ్ అందుకే బ్లైండ్ అనే పాయింట్ని యాడ్ చేసి జీతూ జోసఫ్ గారు అతని మార్కెని చూపించారు అండ్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ ప్రాబ్లమ్ని దృష్టిలో పెట్టుకునే రన్ అయింది అండ్ ఎమోషన్ కూడా రేప్ అనేది ఒక పాయింట్ అయితే ఈ బ్లైండ్ అనే ఇంకో పాయింట్ వల్ల అది ఇంకా బాగా వర్క్ అయింది అండ్ మోహన్ లాల్ గారు యాజ్ యూజువల్గా పర్ఫామ్ చేశారు కోర్ట్ రూమ్ డ్రామాస్ని ఇష్టపడేవారు చాలామంది ఉంటారు ఈ సినిమా ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్కి పైగా కోర్ట్ రూమ్లోనే ఉంటుంది అండ్ కోర్టులో వచ్చే ఒక సీసీ కెమెరా సీన్ సినిమాకే మేజర్ అయ్యేట్గా నిలుస్తుంది ఫస్ట్ అరగంట స్టోరీ డెవలప్మెంట్ బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది సినిమాటోగ్రఫీ కూడా తెలుగు డబ్బింగ్ సాంగ్స్ పర్లేదు మైనస్ పాయింట్స్ స్టార్టింగ్ చూసి ఏదైతే చూపించారో అది నిజం కాదు ఇంకేదో జరిగి ఉంటుంది లాస్ట్లో రివీల్ చేస్తారేమో అనుకుంటాం కానీ అలాంటి ట్విస్ట్లు టర్న్లో ఏమీ లేకుండా స్ట్రెయిట్ ఫార్వర్డ్గానే వెళ్ళిపోయారు స్టార్టింగ్లో ఏదైతే చెప్పారో అంతే అంతకు మించి ఏం లేదు ఈ పాయింట్లో మాత్రం మీరు నాలాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు మధ్యలో ఇంకా అలా అపోజిషన్ వైపే ఎక్కువసేపు చెప్తూ ఉంటారో కోర్టులో వాళ్ళు మోహన్లాల్ గారు రేస్ చేసే లాస్కి సంబంధించిన చాలా పాయింట్స్ని సబ్ టైటిల్స్ పెట్టుకొని చూడాలి లేదంటే ఇలా డైలాగ్ వచ్చి వెళ్ళిపోయే లోపే మనకు ఆ పాయింట్ అర్థం కాదు కోర్ట్ రూమ్లో ఇన్వెస్టిగేషన్ మరీ టూ గుడ్ అనేలా అయితే నాకు అనిపించలేదు డిస్కషన్స్ని బాగానే డ్రాక్ చేసినట్టు అనిపించింది ముందు చెప్పినట్టు ఆ సీసీ కెమెరా సీన్ తప్ప మిగతా కోర్ట్ రూమ్ సీన్స్ అన్నీ కూడా నార్మల్గానే ఉంటాయి అండ్ లాస్ట్లో ఏం జరగబోతుందో కంక్లూషన్ కూడా ఎక్స్పెక్ట్ చేసేస్తాం సరే ఇప్పటివరకు విలన్స్నే మాట్లాడారు ఇప్పుడు హీరోకి ఛాన్స్ ఇద్దాం అన్నట్టు ఒక ఆర్డర్లో చూపించారు విక్టిమ్ చేత లాస్ట్లో చేయించిన ఒక ఇంపార్టెంట్ పనిని కంక్లూషన్కి రిలేటెడ్ అయిన ఒక పాయింట్ని స్టార్టింగ్లోనే చేసి ఉండొచ్చు కదా అనిపించింది సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే మంచి సినిమానే వర్త్ వాచింగ్ ఫిల్మ్నే కానీ మధ్యలో డ్రాక్ చేసినట్టు అనిపించేలా కొంచెం అంత ఎంగేజింగ్ గా లేని కోర్ట్ రూమ్స్ సీన్స్ మధ్య మధ్యలో వస్తాయి ఒకసారి చూసేయడానికి అదేం పెద్ద ఇబ్బంది కాదు ఇట్స్ అ డీసెంట్ కోర్ట్ రూమ్ డ్రామా రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ త్రీ పాయింట్ టూ ఫైవ్ మీ కనుక రివ్యూ వచ్చినట్లయితే మరిన్ని రివ్యూ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్